కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు చేదుగా ఉన్నప్పటికీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాకరకాయలో వారంలో రెండు సార్లు కాకరకాయ తింటే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు చాలా మందికి గర్భధారణ సమయంలో కాకరకాయ తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కాకరకాయ తింటే దానిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది కాకరకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వలన శరీరం లో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ దగ్గు జలుబు జ్వరం వంటివి రావు చాలా మంది కాకరకాయని తొక్క తీసి వండుకుంటారు తొక్కతో పాటు తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది కాకరకాయలో ఫోలి ఆమ్లం సమృద్ధిగా ఉండడం వలన పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది గర్భధారణ సమయంలో కొంతమందికి డయాబెటీ వస్తూ ఉంటుంది డెలివరీ అయ్యాక డయాబెటీస్ ఉండదు ఇలా గర్భధారణ సమయంలో డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే కాకరకాయ తీసుకోవాలి ఇలా కాకరకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ రాదు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి